నమ వెంకటేశాయ్య ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రథ సప్తమి పర్వదినానికి సర్వాంగ సుందరంగా ముస్తాబైన తిరుమల క్షేత్రం మారవీధుల్లో గ్యాలరీలను ప్రత్యేకంగా పరిశీలించిన టిటిడి ఈవో. తిరుచానూరులో శాస్త్రోక్తంగా కోయినాల్వార్ తిరుమంజనం, శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, సూర్య దేవాలయాల్లో ఆలయ శుద్ధి. దేవుని కడపలో అంగరంగ వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుడి కళ్యాణోత్సవం, గరుడ వాహన సేవలో స్వామి వైభవాన్ని తిలకించి పొలకించిన భక్తజనం. తిరుపతి కపిల తీర్థంలో ఫిబ్రవరి 6 నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు, శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో జనవరి 28న సరస్వతి మహాయాగం. ఒక్కరోజు బ్రహ్మోత్సవంగా ప్రసిద్ది చెందిన పర్వదినం తిరుమలలో అంగరంగ వైభవంగా జరిగే సూర్య జయంతి ఉత్సవం విశేష కథనం. తిరుమల పుణ్యక్షేత్రం రథసప్తమి పర్వదినానికి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ప్రత్యేకించి అధిక సంఖ్యలో తరలివచ్చే భక్తులకు ఆధ్యాత్మిక మనోల్లాసాన్ని పంచేలా శ్రీవారి ఆలయాన్ని దేదీప్యమానంగా అలంకరించారు. ధ్వజస్తంభాన్ని, బలిపీఠాలను పలు రకాల వర్ణశోభిత పుష్పాలతో కన్న పండుగ తీర్చిదిద్దారు. ఆలయ ప్రాకారాలను విద్యుద్దీప తోరణాలతో చూడచక్కగా ముస్తాబు చేశారు. రథసప్తమి పుణ్యవేళ మలయప్ప స్వామివారి వాహన సేవలను వీక్షించడానికి విచ్చేసే భక్తులను శ్రీవారి ఆలయ అలంకరణ కట్టిపడేస్తోంది. ఇక ఒక్కరోజు బ్రహ్మోత్సవంగా పిలుచుకునే రథసప్తమిని పురస్కరించుకుని తిరుమలలోని మారవీధులను, గ్యాలరీలను టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మంగళవారం సాయంత్రం ప్రత్యేకంగా తనిఖీ చేశారు. తిరుమల జేఈఓ కె శ్రీనివాసరాజు, ముఖ్య నిఘా భద్రతాధికారి, ఇతర అధికారులతో కలిసి ఈవో మారవీధుల్లో కలియ తిరుగుతూ భక్తుల సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం తిరుమలలోని అగ్నిమాపక కేంద్రానికి రాష్ట ప్రభుత్వం ప్రత్యేకంగా అందజేసిన మిస్డ్ బుల్లెట్ వాహనాన్ని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పరిశీలించారు. శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న వైభవోత్సవ మండపం వద్ద మిస్డ్ బుల్లెట్ పనితీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎంతో ఇరుకైన సందుల్లో సైతం చురుకుగా అగ్ని ప్రమాదాలను అరికట్టడంలో ఈ మిస్డ్ బుల్లెట్ వాహనం ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా అధికారులు ఈవోకు వివరించారు. రథసప్తమి సందర్భంగా ఇప్పటి నుంచి వస్తున్నటువంటి భక్తుల కోసం దాదాపు 100,000 నుంచి 150,000 మంది వరకు భక్తులు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి గత 15 రోజుల నుంచి మన జేయో తిరుమల అధికారంలో శ్రీనాధికారులందరూ కూడా రథమాలిక ప్రకారం ఏర్పాటు కూడా పూర్తి చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పుడు కూడా శ్రీనాధికారులందరూ కూడా ఒకసారి మళ్ళీ మాడవీధుల్లో అన్నా కూడా స్పష్టం చేసుకుని గతటువంటి ఏర్పాట్లు శ్రీనాధికారులతో కూడా నేను కూడా సమీక్షించుకోవడం జరిగింది. వస్తున్నటువంటి భక్తుల కోసం పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు, అదేవిధంగా వాళ్ళ కోసం మంచినీళ్ళు, మజ్జిగ ఇవన్నీ చూసుకున్నట్లయితే దాదాపు 8 లక్షలు మంచినీళ్ళు ప్యాకెట్స్, 3 లక్షలు మజ్జిగ ప్యాకెట్స్, అదేవిధంగా అందరికీ సరిపడేట్లు టిఫిన్, లంచ్, డిన్నర్ ఏర్పాట్లు, మధ్యలో స్నాక్స్ అన్ని ఏర్పాట్లు, అంతకుముందు ఉన్నటువంటి టాయిలెట్స్ మీద కూడా 120 టాయిలెట్స్ అదనపు కట్టేసి దాదాపు మొత్తం కలిపి 6 వన్లు టాయిలెట్స్, అదంతా కూడా శానిటేషన్ క్లీన్నెస్ మెయింటైన్ చేయడానికి 700 మంది అదనపు శానిటేషన్ సిబ్బంది, అదేవిధంగా అడిషనల్ మెడికల్ స్టాఫ్, తిరుపతి నుంచి సీనియర్ అధికారులందరూ కూడా వారికి సెక్టర్ వారీగా కేటాయించి మాడవీధులన్నీ కూడా డ్యూటీ కేటాయించి సీనియర్ మోస్ట్ ఆఫీసర్స్ మొత్తం కలిపేసి దాదాపు 400 మందికి డెప్యుటేషన్ ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఇప్పుడు నైట్ వచ్చేసి అర్లీ మార్నింగ్ నుంచి అవే పనులు ఉంటారు. వస్తున్నటువంటి భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకొని ఎక్కడా కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా స్వామివారిని దర్శించుకునే విధంగా, అదేవిధంగా ఈ వాహన సేవలన్నీ కూడా తిరిగించే విధంగా ఏర్పాటు పూర్తి చేసుకున్నాం. మడా వీధుల్లో కూడా 19 డిస్ప్లే స్క్రీన్స్ ఏర్పాటు చేసుకున్నాం.
అక్కడ మంచి డెకరేషన్స్ టెంపుల్ డెకరేషన్స్ ఇవన్నీ కూడా అక్కడ ఇప్పటికీ పూర్తి అయినాయి. సీనియర్ గారు అందరూ కూడా ఉదాహరణ నుంచి అదే పనులు ఉండి వస్తున్న వంటి భక్తులకి మంచి సేవలు అందిస్తారని ఆశిస్తూ ఓం నమో వెంకటేశ్వర. శ్రీహరి దేవేరి శ్రీ పద్మావతి అమ్మవారి కొలువైన తిరుచానూరు క్షేత్రంలో మంగళవారం కోయిలాల్వార్ తిరుమంజరం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ నెల 24న రథసప్తమిని పురస్కరించుకుని సిరుడు తల్లి శ్రీ మహాలక్ష్మి ఆలయాన్ని కోయిలాల్వార్ తిరుమంజనం పేరిట శుద్ది చేశారు. వివిధ రకాల సుగంధ ద్రవ్యాలను కలగలిపిన లేపనంతో అమ్మవారి ఆలయ గోడలు, మహద్వారం, గర్భాలయం, పూజా సామగ్రిని ఆలయ అధికారులు, అర్చకులు శుద్ది చేశారు. అదేవిధంగా తిరుచానూరులోని శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో మంగళవారం కోయిలాల్వార్ తిరుమంజనం నిర్వహించారు. రథసప్తమి వేడుకలకు ఆదిత్యుని ఆలయాన్ని సుగంధ భరిత ద్రవ్యాలతో శుద్ది చేశారు. ఈ నెల 24వ తేదీన తిరుమలలో అంగరంగ వైభవంగా జరగనున్న రథసప్తమిని పురస్కరించుకుని అశేషంగా విచ్చేసే భక్త కోటికి నిబద్దతతో సేవలు చేయాలని శ్రీవారి సేవకులకు తిరుమల జేఈఓ కె శ్రీనివాసరాజు పిలుపునిచ్చారు. మంగళవారం తిరుమలలోని ఆస్థాన మండపంలో జరిగిన సమావేశంలో శ్రీవారి సేవకులు, టీటీడీ సిబ్బందికి భక్తులతో మెలగాల్సిన పద్దతులపై ఆయన పలు సూచనలు చేశారు. మారవీధుల్లోని గ్యాలరీల్లో వేచి ఉండే భక్తులకు అన్నప్రసాదాలను, పానీయాలను, అల్పాహారాలను ఎప్పటికప్పుడు ఓ క్రమ పద్దతిలో అందజేయాలని ఆదేశించారు. అనంతరం సీవీఎండ్ఎస్ఓ రవికృష్ణతో కలిసి ఆలయ మారవీధుల్లో ఏర్పాట్లను జేఈఓ పరిశీలించారు. తిరుమల అన్నమయ్య భవన్లో మంగళవారం తిరుమల జేఈఓ కె శ్రీనివాసరాజు టీటీడీ ఉన్నతాధికారులతో వారాంతపు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ మానవీధుల్లో ఒక్కో వీధి బాధ్యతను టీటీడీలోని సీనియర్ అధికారులకు అప్పగించడం జరిగిందని తెలిపారు. అందుకు అనుగుణంగా అధికారులు వాహన సేవలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, సర్కారు హారతి, మఠాల హారతి తప్ప ఇతర హారతులు ఉండవని తెలియజేశారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రథమ చికిత్సా కేంద్రాలను విరివిగా ఏర్పాటు చేయాలని, గ్యాలరీల్లో భక్తులకు పానీయాలు, అన్నప్రసాదాలను నిరంతరాయంగా అందించాలని అధికారులకు సూచించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులను, సుమారుగా 340 మంది ఉద్యోగులను రేపు విధుల్లోకి 2 షిఫ్ట్లలో పనిచేయడానికి వారిని అందరినీ కూడా నియమించడం జరిగింది. వారందరికీ కూడా వారు ఆ గ్యాలరీలో ఉన్నటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అదేవిధంగా ఏ వేళకు ఆ వేళకు అందించాల్సినటువంటి అన్న పానీయాలన్నీ కూడా ఆయన సక్రమంగా వితరణ జరిగే విధంగా ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా, వాటిని పరిరక్షించవలసిందిగా వారికి సూచనలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సుమారుగా 2000 మంది శ్రీవారి సేవకులను 4 మాడావీధులలోనూ గ్యాలరీలోనూ మాడావీధులలోనూ వారిని విధులకు నియమించడం జరిగింది. వారందరూ కూడా గ్యాలరీలో ఉన్నటువంటి వాళ్ళు తీసుకొచ్చినటువంటి అన్న పానీయాలన్నీ కూడా సక్రమంగా వితరణ జరిగేటట్లు, భక్తులకు వారు అందజేసేటట్లు కూడా వారికంతా కూడా ఇప్పుడు తర్ఫీదు ఇవ్వడం జరిగింది. శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం వారు, పోలీస్ శాఖ వారు అందిస్తున్నటువంటి సేవలను పొంది ఇస్తున్నటువంటి సూచనలను గౌరవించి అందరూ తోటి భక్తులకు సహాయకారిగా ఉండే విధంగా వివరించుకోవాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తూ, మనం చేయవలసినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో చేశామని కూడా మరొకసారి భక్తజన కోటికి విన్నవించుకుంటూ మీ యొక్క సహకారాన్ని అభ్యర్థిస్తూ ఓం నమో వెంకటేశ్వర. తిరుపతిలో టీటీడీకి అనుబంధంగా ఉన్న శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఘనంగా జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన గోడపత్రిక, కరపత్రికలను మంగళవారం శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలోని సమావేశ మందిరంలో తిరుపతి జేఈఓ పోలా భాస్కర్ ఆవిష్కరించారు. కపిలేశ్వర ఆలయానికి సంబంధించి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 6వ తారీఖున ప్రారంభించబడి 15వ తారీఖు వరకు జరుగుతాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా అన్ని శాఖల వారు చేస్తూ ఉన్నారు. ఏర్పాట్లన్నీ కూడా ఘనంగా చేయాల్సిందిగా అందరికీ కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా 6వ తారీఖున ధ్వజారోహణంతో ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ప్రారంభించబడతాయి. ముఖ్యమైనటువంటి ఘట్టాలు మనకు 13వ తారీఖున మహాశివరాత్రి వస్తుంది. ఆ రోజు అనేక కార్యక్రమాలు నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నాము. తర్వాత 9వ రోజున అంటే 14వ తారీఖున కళ్యాణోత్సవం ఉంటుంది. తర్వాత ఆఖరి రోజు 15వ తారీఖున త్రిశూల స్నానం ఉంటుంది. ముగింపుగా మరి శివాలయం కాబట్టి, శివరాత్రి కాబట్టి భక్తులందరూ లక్షలాది మంది వస్తారు. దానికి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు, ముఖ్యంగా క్యూలైన్ విషయంలో ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నాము. ఈ సందర్భంగా భక్తులందరూ కూడా రావాలని మనవి చేస్తున్నాను. ఓం నమ శివాయ నమః.
అలాగే తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో ఈ నెల 28వ తేదీన సరస్వతి యాగాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన గోడపత్రిక కరపత్రికలను తిరుపతి జేఈఓ పోల భాస్కర్ మంగళవారం ఆవిష్కరించారు. ఓం నమో వెంకటేశాయ నమః. శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం నుంచి సరస్వతి యాగాన్ని నిర్వహిస్తున్నాము. జనవరి 28వ తారీఖున తిరుపతిలో చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. వేలాది మంది విద్యార్థిని విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారు. ముఖ్యంగా ఈ అకడమిక్ ఇయర్ ఎండింగ్ అవుతూ ఉన్నది. మార్చ్ ఏప్రిల్ నెలలో పరీక్షలన్నీ కూడా నిర్వహించబడుతూ ఉంటాయి అన్ని తరగతుల వారికి. ఈ పిల్లలందరికీ కూడా శుభం కలగాలని, పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించి ఆ విద్యార్థిని విద్యార్థులందరూ కూడా వాళ్ళ జీవితాల్లో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని చెప్పి ఆ ధ్యేయంతో వేదిక్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈ సరస్వతి యాగాన్ని నిర్వహిస్తున్నాము. వేదాలను పరిరక్షించడానికి టీటీడీ ఆధ్వర్యంలోని ఏర్పాటైన శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో మంగళవారం తిరుపతి జేఈఓ పోల భాస్కర్ అధ్యక్షతన వేద విశ్వవిద్యాలయం అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్యంగా ఈ వేద విశ్వవిద్యాలయంలో పరిశోధన ప్రచురణల విభాగం ఆధ్వర్యంలో జరిగే కార్యకలాపాలపై సమీక్షను నిర్వహించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఇప్పటి వరకు వెలుగులోకి వచ్చిన 121 వేద పుస్తకాలను అందరికీ అందుబాటులోకి తెచ్చే విధంగా వెబ్సైట్లో పొందుపరచడానికి చర్యలు చేపట్టాలన్నారు. ఈ వేద విశ్వవిద్యాలయం ద్వారా ప్రచురితమయ్యే వేద పుస్తకాలు దేశంలోని వివిధ వేద విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువచ్చేలా కృషి చేయాలని ఆయన తెలిపారు. తిరుమలలో బుధవారం జరగనున్న రథసప్తమి వేడుకల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ ముఖ్య నిఘా భద్రతాధికారి ఆకే రవికృష్ణ తెలిపారు. మంగళవారం ఆయన శ్రీవారి ఆలయ మాడవీధుల్లో భద్రతా ఏర్పాట్లను క్యూలైన్లను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి సప్తవాహన సేవలను భక్తులు తిలకించడానికి వీలుగా 4 మాడవీధుల్లో 11 ప్రవేశ ద్వారాలను ఏర్పాటు చేయడం జరిగిందని, భద్రతా పరంగా అధిక సంఖ్యలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ రూమ్ లో 24 గంటల పాటు సిబ్బంది పరిశీలించే విధంగా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. రేపు జనవరి 24 జరగబోయే రథసప్తమి సంబంధించి ఇప్పటికే విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం పూర్తిస్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా 600 మంది సిబ్బందితో ఈ కార్యక్రమం బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. 11 ఎంట్రీ ద్వారాలు గుండా భక్తులు లోపలికి వచ్చేలాగా ఇప్పటికే డిఎఫ్ఎండి ద్వారా తనిఖీలు కూడా నిర్వహించడానికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా అలిపిడి చెక్పోస్టు, శ్రీవారి పదాలు, శ్రీవారి మెట్ల దగ్గర కూడా తనిఖీ వేగవంతం చేయడం జరిగింది. కమాండ్ అండ్ కంట్రోల్ ద్వారా నిరంతరం మానిటర్ చేస్తూ భక్తులు వచ్చే సమస్యలు కూడా సంబంధిత శాఖలు చేర్చడం కోసం యంత్రాంగం అంతా కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాం. ఎటువంటి సంఘటన జరగకుండా పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో ఆధ్యాత్మిక చెందడం జరుగుతుందని భావిస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో అధ్యయనోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఏటా మాఘమాసంలో 24 రోజుల పాటు స్వామివారి సన్నిధిలో అధ్యయనోత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో జనవరి 17వ తేదీ నుంచి ప్రారంభమైన అధ్యయనోత్సవాలు ఫిబ్రవరి 9వ తేదీ వరకు జరగనున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం రాత్రి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలోని అద్దాల మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారిని, విశ్వక్సేనుల వారిని, ఆళ్వార్లను వేరువేరు పల్లకీలపై వేంచబు చేసి టీటీడీ పెద్దజీయర స్వామీజీ, చిన్నజీయర స్వామీజీ ఆధ్వర్యంలో ఆచార్య పురుషులు, ఏకాంగులు, శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పారాయణం నిర్వహించారు. అనంతరం నైవేద్యాలు సమర్పించి కర్పూర నీరాజనాలు అందజేశారు. కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు టీటీడీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా మంగళవారం దేవదేవుడి తిరు కళ్యాణం మనోహరంగా జరిగింది. అందంగా తీర్చిదిద్దిన వేదికపై శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుని అర్చకులు సర్వాలంకార శోభితంగా వేంచబు చేసి ఆగమోక్తంగా కళ్యాణం జరిపారు. అనంతరం కర్పూర హారతులు సమర్పించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. భక్తులు భక్తి తన్మయత్వంతో స్వామివారి కళ్యాణాన్ని తిలకించి పులకించారు. ఇక సోమవారం రాత్రి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుడు గరుడ వాహనంపై ఆలయ 4 మాడ వీధుల్లో విహరించారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి దివ్యమంగళమూర్తిని దేదీప్యమానంగా అలంకరించి ఊంజల సేవ అనంతరం ప్రియభక్తునిపై కొలువు తీర్చారు.
ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవింద నామ స్మరణల నడుమ దేవుని కడపలో స్వామివారి గరుడ వాహన సేవ కన్నడ పండుగ సాగింది. రథసప్తమి సాక్షాత్తు ప్రత్యక్ష నారాయణుడు ఈ అనంత విశ్వానికి వెలుగునందిస్తూ ఆవిర్భవించిన రోజు. ప్రాణ ప్రదాతగా పూజలు అందుకుని ఆదిత్యుణ్ణి సేవించడానికి అనువైన పుణ్య సమయం. ఇంతటి విశిష్టతను సొంతం చేసుకున్న సూర్య జయంతి రోజు వైకుంఠ నారాయణుడి దర్శనం మరింత శుభకరం. అందుకే రథసప్తమికి సప్త వాహనాల్లో విహరించే సప్తగిరీశుడి వైభవాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు భక్తులు వేలాదిగా తిరుమల క్షేత్రానికి విచ్చేస్తారు. తిరుమలకు రాలేని అశేష భక్త కోటి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా స్వామివారి వాహన సేవను వీక్షించే సౌలభ్యాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం కల్పించింది. ఈ సందర్భంగా రథసప్తమి రోజు తిరుమలలో దేవదేవునికి జరిగే వాహన సేవల విశేషాలు మీకోసం. సమస్త లోకాలకు వెలుగునిస్తూ సకల చరాచరాలకు చైతన్యాన్ని ప్రసాదించే ప్రత్యక్ష భగవానుడు సూర్యనారాయణుడు ఆ స్వామి ఆవిర్భవించిన మాఘశుద్ధ సప్తమి రోజును సూర్య జయంతిగా రథసప్తమిగా వ్యవహరిస్తారు. కలియుగ వైకుంఠమైన తిరుమలలో సూర్యభగవానుడి జయంతి రథసప్తమిని పురస్కరించుకొని విశేషంగా ఉత్సవాలను నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. రథసప్తమి పర్వదినాన సూర్యోదయం మొదలుకొని రాత్రి చంద్రోదయం వరకు ఏడు వాహనాలలో తిరుమలేశుడు ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేస్తారు. ఒక్కో వాహనంపై శ్రీ మలయప్పస్వామి వైభవం మనోహరం, శ్రీవారి రూపం నయనానందకరం. ఒక్కో వాహనంలో ఒక్కో అలంకారంలో భాసిల్లే బ్రహ్మాండ నాయకుడి దివ్య మంగళ రూపాన్ని దర్శించడానికి భక్తులు వేలాదిగా తిరుమలకు తరలివస్తారు. అందువల్లే తిరుమలలో జరిగే రథసప్తమిని ఒక్కరోజు బ్రహ్మోత్సవంగా అభివర్ణిస్తారు. 10 రోజుల పాటు నవనవోన్మేషంగా తిరుమల క్షేత్రంలో జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాలలో పాల్గొనలేని భక్తులు రథసప్తమి రోజు జరిగే వాహన సేవలను తిలకిస్తే బ్రహ్మోత్సవాలను పూర్తిగా దర్శించిన ఫలితం సిద్ధిస్తుందని పురాణోక్తి. రథసప్తమి రోజున స్వామివారి ఉత్సవ వైభవాన్ని దర్శించినట్లయితే నవగ్రహ దోషాలు తొలగి కోరికలు సిద్ధిస్తాయని శాస్త్రవచనం. తిరుమలలో రథసప్తమి రోజు తొలుత సూర్యప్రభ వాహన సేవతో వాహన సేవలు ప్రారంభమవుతాయి. శ్రీ మలయప్ప స్వామి సూర్యోదయానికి ముందే ఆలయం నుంచి బయలుదేరి వాయువ్య మూలలో శోభాయమానంగా ఏర్పాటు చేసిన వేదిక వద్ద సూర్యనారాయణుని కోసం వేచి ఉండటం సంప్రదాయం. సప్త అశ్వాలతో బంగారు సూర్యప్రభ వాహనంపై శ్రీ వెంకటేశ్వర స్వామివారిని భానుడు తన లేలేత కిరణాలతో అభిషేకించే మనోహర దృశ్యం వీక్షించిన భక్తులకు ఓ మధురానుభూతి. అనంతరం శ్రీ మలయప్ప స్వామికి చిన్నశేష వాహన సేవను వైభవంగా నిర్వహిస్తారు. 5 తలల శేషుడిపై ఊరేగుతున్న స్వామివారిని దర్శిస్తే నాగదోషాలు పరిహారమై వివాహం సంతానం సిద్ధిస్తాయి. చిన్నశేష వాహన సేవ తరువాత శ్రీ మలయప్ప స్వామి వజ్ర వైడూర్యాలు, శంకుచక్రాలు, పుష్ప మాలికలతో గరుడ వాహనంపై కొలువుదీరి భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిస్తారు. స్వామి గరుడ సేవ దర్శనంతో కష్టాలు తొలగి ఉన్నతాభివృద్ధి కలుగుతుంది. ఆ తరువాత కలియుగ దైవం శ్రీనివాసుడికి హనుమంత వాహన సేవను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. శ్రీవారు కోదంట ధనుర్బాణాలు ధరించి వెంకటాద్రి రాముడిగా వేంచేసే హనుమంత వాహన సేవ వీక్షణం మోక్షదాయకం. మధ్యాహ్న సమయంలో శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లకు స్వామి పుష్కరిణిలో చక్ర స్నానాన్ని వైఖానస ఆకమోక్తంగా నిర్వహిస్తారు. ఈ చక్ర స్నానం సమయాన పుష్కరిణి స్నానం వల్ల శత్రుభయం తొలగి ధైర్య సాహసాలు మెండుగా లభిస్తాయి. ఇక 5వ వాహనంగా సప్తగిరీశుడికి బంగారు కల్పవృక్ష వాహన సేవ నయన మనోహరంగా జరుగుతుంది. కామితార్థ ప్రదాయుడు శ్రీదేవి భూదేవి సమేతంగా కల్పవృక్ష వాహన సేవలో భక్తులను కరుణించే అపురూప ఘట్టం అతి సుందరం. ఆపై సర్వాంతర్యామి ఉభయ దేవేరులతో సర్వభూపాల వాహనంపై కొలువుదీరి ఆలయ మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేస్తారు. సర్వభూపాల వాహన సేవను వీక్షిస్తే సర్వాభిష్టాలు నెరవేరుతాయి. రథసప్తమి రోజు రాత్రి చంద్రోదయ వేళ చంద్రప్రభ వాహనంపై స్వామివారు ఊరేగుతారు. చంద్రుడు మనస్సుకు అధిపతి, అందుకే చంద్రప్రభ వాహనంపై చిరుదరహాసంతో విహరించే శ్రీనివాసుణ్ణి దర్శిస్తే మనశ్శాంతి లభిస్తుంది, జీవితం ఆనందదాయకమవుతుంది.
ఇలా నవగ్రహాధిపతైన సూర్యుడి జయంతిని పురస్కరించుకుని రథసప్తమి శుభవేళ సప్తగిరిలో సంతరించడం, సప్తగిరీశుణ్ణి దర్శించడం అనంత ఫలప్రదం, అనంత ఐశ్వర్యప్రదం, సర్వార్థ ఆయురారోగ్య సిద్ధిదాయకం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్. మనది వేద భూమి, వేదాలు మన జీవన నాదాలు. హైందవ సనాతన ధర్మానికి మూలమైన మన వైదిక సంప్రదాయాన్ని పరిరక్షించి పరివ్యాప్తి చేసే మహోన్నతమైన లక్ష్యంతో టీటీడీ కొనసాగిస్తున్న శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్ ఈ క్రమంలోనే ఎన్నో పాఠశాలల్ని, విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పి తద్వారా వేద విద్యాభ్యాప్తికి కృషి చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్ కు మీ వంతు తోడ్పాటును అందజేయండి, శ్రీవారి ఆశీర్వాదాలు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333 లేదా టీటీడీ వెబ్సైట్ ను చూడండి www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీకాళహస్తి క్షేత్రానికి అనుబంధంగా వెలసిల్లుతున్న కాళహస్తి పట్టణం ముచ్చాలమ్మ వీధిలో కొలువైన శ్రీ చక్రేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారికి విశేష ఆరాధనలు జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారి లింగాకార మూర్తిని మల్లెపూల మాలలతో సుమనోహరంగా అలంకరించి పంచ మహానీరాజనాలు సమర్పించారు. యాదగిరి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న పాతగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో అధ్యయనోత్సవాలు శాస్త్రోక్తంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఉభయ దేవేరుల సమేతంగా స్వామివారిని తిరుచ్చిపై కొలువుదీర్చి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సికింద్రాబాద్ ముషీరాబాద్ లోని శ్రీ జ్ఞాన సరస్వతీ దేవి ఆలయంలో వసంత పంచమి వేడుకల్లో భాగంగా సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. అమ్మవారి దివ్యమంగళమూర్తిని నవరత్న వజ్రశోభిత దివ్యాభరణాలు, మహామణిమాలలతో సుందరంగా అలంకరించి ప్రత్యేక అర్చనలు జరిపారు. భక్తులు సరస్వతీదేవి సన్నిధిలో శాస్త్రోక్తంగా కుంకుమ పూజలు నిర్వహించి అమ్మ ఆశీస్సులు అందుకున్నారు. ఇక జూబ్లీ హిల్స్ లో భక్తుల కొంగు బంగారంగా కొలువైన పెద్దమ్మ తల్లి ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో చండీ హోమాన్ని వేదోక్తంగా నిర్వహించారు. భక్తులు హోమాది కార్యక్రమాల్లో పాల్గొని గర్భాలయంలో విశేష అలంకరణలో దేదీప్యమానంగా అనుగ్రహిస్తున్న పెద్దమ్మను సేవించి మొక్కులు తీర్చుకున్నారు. అలాగే షేక్పేటలోని శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు విశేషంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామి అమ్మవార్ల కళ్యాణం రమణీయంగా జరిగింది. ప్రత్యేక అలంకరణలో వేదికపై కొలువుదీరిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివార్ల కళ్యాణోత్సవంలో నగరవాసులు అధిక సంఖ్యలో పాల్గొని పునీతులయ్యారు. తూర్పుగోదావరి జిల్లా దివాన్ చెరువులోని శ్రీ లక్ష్మీ గోద పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ పద్మావతి దేవికి నవ కలశాభిషేక మహోత్సవం కనుల పండుగ జరిగింది. పంచామృతాలు, పండ్ల రసాలతో, మంగళ ద్రవ్యాలతో అత్యంత రమణీయంగా సాగిన అమ్మవారి అభిషేకం భక్తులను ముగ్ధులం చేసింది. ఇక రాజమహేంద్రవరంలోని సరస్వతి ఘాట్ వద్ద కొలువుదీరిన సరస్వతీదేవి ఆలయంలో వసంత పంచమి పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు, సరస్వతి హోమాలు, సామూహిక అక్షరాభ్యాసాలను ఘనంగా నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని పాత శివాలయంలో మాఘ పంచమి సందర్భంగా శ్రీ జ్ఞాన సరస్వతీదేవి సన్నిధిలో సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహించారు. నగరవాసులు అధిక సంఖ్యలో అక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్గొని చదువుల తల్లి ఆశీస్సులు అందుకున్నారు. అలాగే ఏలూరులోని గోశాలలో గో సంరక్షణ సమితి శతాబ్ది ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు గోమాతకు పసుపు కుంకుమలతో విశేష పూజలు నిర్వహించి ప్రదక్షిణ నమస్కారాలతో సేవించారు. జగిత్యాల జిల్లా నాచుపల్లిలోని సరస్వతి మాత ఆలయంలో వసంత పంచమి పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా చిన్నారులకు సామూహికంగా అక్షరాభ్యాసం నిర్వహించారు. అదేవిధంగా కోరుట్లలోని శ్రీ నవదుర్గాదేవి ఆలయంలో సరస్వతి పూజను శాస్త్రోక్తంగా నిర్వహించారు.
శ్రీ సరస్వతి దేవిని మట్టి గాజులతో విశేషంగా అలంకరించి సామూహిక కుంకుమార్చనలు జరిపారు. మహిళలు భక్తి ప్రపత్తులతో పూజల్లో పాల్గొని అమ్మవారికి దీపహారతులు సమర్పించారు. అలాగే పెద్దపల్లి జిల్లా రామగుండంలోని శ్రీ దుర్గా సరస్వతి సమేత గాయత్రీదేవి ఆలయంలో వసంత పంచమి పూజలు వేడుకగా జరిగాయి. అమ్మవారిని పుష్పశోభితంగా కొలువుదీర్చి మహానీరాజనాలు సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని పునీతులయ్యారు. తూర్పుగోదావరి జిల్లా సామన్నకోట శ్రీ భీమేశ్వర ఆలయంలో స్వామివారికి క్షీరాభిషేకాలు కన్నుల పండుగ జరిగాయి. మాఘమాస పూజల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు పంచామృతాలు పరిమళ భరిత ద్రవ్యాలతో విశేషంగా అభిషేకాలు నిర్వహించి ఆలయ ప్రాంగణంలో రుద్రహోమాలను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకున్నారు. ఇక పైడికొండలో కొలువుదీరిన శ్రీ మార్కండేయ స్వామివారి జాతర వైభవపేతంగా జరిగింది. ఈ సందర్భంగా జరిగిన స్వామివారి లక్ష బిల్వార్చనలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వసంత పంచమి సందర్భంగా విజయవాడలోని శ్రీ కాశీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ సరస్వతి దేవికి విశేష ఆరాధనలు జరిపారు. అమ్మవారిని పసుపు వర్ణ శోభితంగా కొలువుదీర్చి సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. ఇక కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని అతి ప్రాచీన మార్కండేశ్వరుడి ఆలయంలో రుద్రహోమం లక్ష్మీ గణపతి హోమాలను నిర్వహించారు. భక్తులు దంపతి సమేతంగా హోమాది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం మార్కండేశ్వరుని పంచామృతాభిషేకాలతో సేవించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో వసంత పంచమి పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బాపూజీ గో సంరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన హోమంలో భక్తులు భక్తి ప్రపత్తులతో పాల్గొన్నారు. ఇటు జోగులాంబ గద్వాల జిల్లాలోని అష్టాదశ శక్తిపీఠం శ్రీ జోగులాంబ అమ్మవారి ఆలయంలో వసంత పంచమి పూజలు వేడుకగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సామూహిక అక్షరాభ్యాసంలో చిన్నారులు తమ తల్లిదండ్రులతో కలిసి ఉత్సాహంగా పాలు పంచుకున్నారు. విజయనగరం జిల్లా గణపతి నగరంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామి అమ్మవార్లకు పంచామృతాభిషేకాలను వేదోక్తంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేతంగా కొలువుదీరిన స్వామివారికి అర్చకులు అత్యంత మనోహరంగా అభిషేక సేవ నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఇటు గజపతి నగరం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలోని గోశాలలో గోపూజ వేడుకగా నిర్వహించారు. భక్తులు సకల దేవత స్వరూపమైన గోమాతను ప్రదక్షిణ నమస్కారాలతో సేవించి ఆహార పదార్థాలు అందజేశారు. అలాగే విజయనగరం శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ఆలయంలో వసంత పంచమి సందర్భంగా ముగ్గురమ్మలకు ప్రత్యేక ఆరాధనలు నిర్వహించారు. శ్రీ మహాలక్ష్మి మహాదుర్గ సమేతంగా శ్రీ మహా సరస్వతి దేవిని విశేష పుష్పాలంకరణలు కొలువుదీర్చి కర్పూర నీరాజనాలు సమర్పించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు అమ్మవారి పూజల్లో భక్తి ప్రపత్తులతో పాల్గొని పునీతులయ్యారు. అనంతపురం జిల్లా నారాయణపురంలోని శ్రీ వేద గాయత్రీదేవి ఆలయంలో మాఘమాసం మంగళవారం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో నవకలశ స్థాపన కలశారాధనలతో యాగం నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అదేవిధంగా వరంగల్ నగరంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవాలయంలో వసంత పంచమి పూజలను కన్నుల పండుగ జరిపారు. ఈ సందర్భంగా శ్రీ జ్ఞాన సరస్వతి దేవి సన్నిధిలో సామూహిక కుంకుమార్చన అక్షరాభ్యాసాలు నిర్వహించారు. మహిళలు భక్తి ప్రపత్తులతో లలిత సహస్రనామ పారాయణం పఠించి అమ్మవారి దీవెనలు అందుకున్నారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై మంగళవారం రాత్రి గాత్ర కచేరి వీణులు విందుగా జరిగింది. కేరళకు చెందిన ప్రొఫెసర్ ఓమన్ కుట్టి ఆలపించిన భక్తి సంకీర్తనలు శ్రీవారి భక్తులను ముగ్ధులం చేశాయి. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 60,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 39 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 10 నుంచి 12 గంటల సమయం పడుతోంది. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 12 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.